నన్ను గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా బాల్యం గురించి చెప్పాలంటే ఒక్క మధుర స్మృతి కూడా లేదు అన్ని చేదు అనుభవాలే నేనిప్పుడు కూడా ఎవరి ప్రేమను నోచుకోలేదని ఒంటరిదానని బాధపడుతూ ఉండేదాన్ని శూన్యంలో ఒంటరిగా నేనొక్కద్దానే వ్రేలాడుతున్నట్లు అనిపించేది నాకు నా తల్లిదండ్రుల నుంచి నాకు ఆచారపరమైన భక్తి మాత్రం అలవాటైంది నా దగ్గర రెండు పుస్తకాలుండే ఒకటి వంటల పుస్తకం ఒకటి పూజల పుస్తకం ఆ పూజలు పుస్తకంలో ఏ పూజలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అని ఆ పుస్తకాన్ని చదివి ఆ పూజలన్నీ చేసేదాన్ని ఏడు రోజుల్లో ఐదు రోజులు పూజలు చేస్తూ ఉండేదాన్ని రెండు రోజులు మాత్రం పూజలకు సెలవు దినాలు ఇంత భక్తి చేస్తున్నా నాకు ఏమాత్రం శాంతి కానీ సమాధానం కాని ఉండేది కాదు ఏదో వెలితి ఏదో కొరత ఏదో ఏదో చెప్పలేనంత అసంతృప్తి అహంకారం కోపం అవిధేయిత పట్టుదల ఇవి నాకున్న గుణాలు ఈ గుణాలు నాలో అశాంతిని రేకిస్తున్నాయన్న విషయం కూడా నాకు తెలియదు ఇన్ని పూజలు చేసినా నాకు మాత్రం ఎటువంటి శాంతి సమాధానం ఉండేది కాదు ఉద్యోగం ఉంది భర్త ఉన్నారు దేవుడిచ్చిన పిల్లలిద్దరున్నారు అయినప్పటికి కూడా నా కుటుంబంలో ఎటువంటి శాంతి ఉండేది కాదు ఇప్పుడు ఏదో ఒక భయం చనిపోవాలని కోరిక మనసుకు శాంతంటూ ఉండేది కాదు అనేకసార్లు చనిపోదాను ప్రయత్నం చేశాను అది కూడా ఫలించలేదు అది ఫలించలేదని నాలో మరింత కోపం కసి పెరిగిపోయాయి శాంతి కోసమని ఎన్నో పుస్తకాలు చదివేదాన్ని అందులో కర్మయోగం ముక్తియోగం జ్ఞానయోగం అంటూ ఏవేవో వ్రాసి ఉండేవి అవన్నీ చదవటానికి బాగానే ఉండేవి కానీ ఆచరణకి ఒకటి కూడా నాకు యోగ్యంగా ఉండేది కాదు ఎప్పుడూ అశాంతితో ఉండే నాకు ఏదీ సాధించలేదని అసంతృప్తితో ఉండే నాకు ఒకసారి క్రీస్తును గురించిన కొన్ని విషయాలు నేను వినటం జరిగింది దానికి సంబంధించిన పత్రికలు చిన్న చిన్న మీటింగ్స్కి వెళ్లటం ద్వారా క్రీస్తుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది అది కూడా తాత్కాలికమే సృష్టికి పునాది వెయ్యకమునిపే నన్ను ఏర్పరచుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు కదా ఒకరి వెంట ఒకరిని ఇంటికి పంపిస్తూ సువార్త గురించి తెలియచేస్తూ ఆకర్షించుకున్నాడు క్రమక్రమంగా బైబిల్ చదవటం రేడియో వినటం అనేక మంది భక్తుల జీవితాలను చదవటం ద్వారా క్రీస్తుని గురించిన విషయాలు మెల్లమెల్లగా అర్థం చేసుకోవటం ప్రారంభించాను ఈ విధంగా భక్తుల జీవితాలు చదవటం వల్ల మనశ్శాంతి లభించినట్లుండేది క్రీస్తు వైపుకు అడుగులు వేస్తూనే ఉన్నాను కానీ సంపూర్ణంగా కాదు నేను ఎంతగా క్రీస్తులోకి అడుగులు వేయాలనుకుంటున్నానో అంతగానూ నాకు శోధనలు ఎక్కువైపోయినాయి సొంత పిల్లల ద్వారా శోధనలు బంధువుల ద్వారా శోధనలు గృహంలో శోధనలు ఎంతగానో ఈ శోధన మధ్య లోకానికి దేవుని వాక్యానికి మధ్య ఎంతగానో నలిగిపోయాను అదే సమయంలో ఒక దైవజనుడు మా ఇంటికి రావటం జరిగింది నా సమస్యలు నా బాధలు నా కష్టాలు అన్నీ ఆయనతో చెప్పినప్పుడు వాటన్నిటికీ సమాధానం బైబిల్లో చూపించేవారు ఏ సమస్యల్లో ఎవరున్నారో వారికి ఎటువంటి సమాధానం దొరికిందో తన జీవితంలో ఏమేమి కష్టాలు ఎదుర్కొన్నారో ఏ సమస్యలు ఎదురయ్యాయో వాటన్నిటికీ ప్రభు ఎలాగ సమాధానమిచ్చారో ఆయన తన అనుభవాల ద్వారా చెప్తుంటే నాలో తిరిగి క్రీస్తుడల నమ్మకం సాగింది ఏదో వెతుకులాట ఏదో అన్వేషణ అటువంటి సమయంలో దేవుని వాక్యం రెండొంచులు ఖడ్గల్లా నాలో పనిచేయటం ప్రారంభించింది నెమ్మదిగా నాలోని ఒక్కొక్క లోటును సర్దుకోటానికి వాక్యం ఎంతగానో సహాయపడింది బైబిల్ చదవటం రేడియోలో వాక్యం వినటం ఈ విషయాల ద్వారా నేను ఎక్కువ సంతృప్తిని పొందటానికి అది ఎంతగానో ఉపయోగపడసాగింది పంతొమ్మిది వందల తొంభైదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఏడో తారీఖున నేను బాప్తిస్మాన్ పొందాను ఆ రోజు పాస్ట్ గారు నా చేత ఈ వచనాలు చదివించారు ఏషియా గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయం పదవ వచనం చదివించారు దానిలో ఇలా ఉంది పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ వచనం ఆయన నా చేత ఎందుకు చదివించారో నాకు తెలియదు అంతేకాకుండా అంతకు ముందు ఆయన ఒక పాట కూడా నేర్పించారు ఆ పాట ఇలా ఉంది ఎహోవోయే చూచుకోను వ్యాధి బాధలు నా వేతలు ఆయనే తీసివేయును సమర్పించు నీ జీవితం ఆయన సన్నిధిలో సమర్పించుని జీవితం आयन सन्निधिोवैरे यहोवैरे व्याधि व्याधिबाधल नी वृद्धिवेत्तलू आयने वेयुनू समर्पु नी जीवितं। సమర్పించు నీ సర్వము ఆ వచనం ఈ పాట పాస్టర్ గారు ఎందుకు నేర్పించారో నాకు తెలీదు కానీ దేవునికి మాత్రం తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున హఠాత్తుగా నా ఒక్కగానక కుమారుడు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న నా కుమారుడు మరణించడం సంభవించింది నా కుమారుని మరణం నాలో ఉన్న అనే చేదుని తీసివేసింది అంతేకాదు ఎందుకు చేశావు ప్రభా ఇలా అని అడగనీయకుండా నా నోటిని తన ఆధీనంలో ఉంచుకుని యోబును నాకు చూపించాడు దేవుడు యోబు అంటున్నాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకునను యహోవాకే మహిమ కలుగునుగాకా అని కుమారుడు మరణించాడు అతను ఒక చిన్న బాబున్నాడు కోడలుంది నా ఈ పరిస్థితిలో నాకు తోడైన వాళ్ళు కాని నాకు ఆదరణ చూపించిన వాళ్ళు కానీ ఒక్కరూ లేకపోయారు నేనేదో లోకానికి అలా ఉండవలసి వచ్చింది అయినప్పటికీ కూడా దేవుని వాక్యం నాకు ఆధారమైంది దేవుని వాక్యం నన్ను బ్రతికిస్తూ వచ్చింది యశ్యా తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో మనకు శిశువు అనుగ్రహించబడను అని ఉంది కీర్తనలు రెండో అధ్యాయంలో కుమార్ని ముద్దు పెట్టుకునడి లేనట్లయితే ఎహోవా కోపగించును అని ఉంది యోహాన్ సువార్తలో అయితే దేవుడు అనుగ్రహించిన కుమారుడు యేసుక్రీస్తని ఆయనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ నిత్యజీవుమని వ్రాసి ఉంది వీటన్నిటినీ పరిశీలించి చూస్తే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో వారందరికీ నిత్య జీవం లభిస్తుందన్నది సత్యం అర్థమైంది అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేకపోతే గతులు లేవని పుత్రులు లేకపోతే పున్నామ నరక నుండి తప్పించలేరని పెద్దలు చెప్పే మాటలకు అసలైన అర్థం ఎవరు క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా నరక నుంచి తప్పించుకోగలుగుతారు అంతేకాని ఈ లోకంలో శరీర రీతిగా జన్మించిన కుమారులు తల్లిదండ్రులను నరక నుంచి తప్పించలేరు కుమారులు కుమారులుండి తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులున్నారు లేని తల్లిదండ్రులు ఉన్నారు వారందరూ నరకానికి పెడతారా కాదు దీనికి సరైన అర్థం క్రీస్తును రక్షకుడని క్రీస్తును కుమారుడని అంగీకరించడమే వీటన్నిటిని చదివిన తర్వాత నాకు మరింత ధైర్యం నమ్మకం కలిగాయి ధర్మశాస్త్రమందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగినట్లు దేవుడు నా కన్నులు తెరిపించాడు నా ముందు ఎన్నో వాగ్దానాలుంచాడు ఒక్కొక్క వాగ్దానము ఇది నా కోసమే ఇది నా కోసమే అని అనిపించేలా ఉన్నాయి వాటిలో కొన్నిటిని చూస్తే నీవు తల్లి గర్భములో మునిపే నిన్ను నేను ఎరుగుదును అన్నది ఒక వాగ్దానం నిన్ను నా అరచేతిలో చెక్కుని ఉన్నాను ఇదొక వాగ్దానం నిన్ను విడువను ఎడబాయను నీకు తోడయి ఉంటాను తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మర్చేవాడిని కాను ముదుసలి అగు వరకు చంకనెత్తుకుని మోయవాడ నేనే నీవు నన్ను ఎరిగినప్పటికీ నీకు బిరుదులిచ్చినవాడు నేనే ఇలా ఎన్నో వాగ్దానాలు ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు దయచేశాడు ఈ వాగ్దానాలన్నీ ఎవరు చదువుతారు వారికే వారికి ఆ వాగ్దానాలని సొంతం ఈ ఎంతో బలపరిచాయి ఎంతో బలపరిచాయి నాకు ఎదురవుతున్న పరిస్థితులకు కృంగిపోవటానికి బదులు వాక్యం ద్వారా రోజురోజుకీ బలపడసాగాను నాలో ఉన్న ఈ మార్పును చూసి నాలో కలుగుతున్న స్వస్థతను చూసి నా భర్త కూడా దేవునియందు నమ్మకమించారు దేవుని కృపను బట్టి ఆయన కూడా బాప్తిష్పాన్ని స్వీకరించారు ఎంతగానో సంతోషించాను ఇక మేమిద్దరం కలిసి దేవుని సేవలో ఎంతో ముందుకు సాగాలని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ప్రతి చోటుకు మేమిద్దరం కలిసి వెళ్లాలని ఎన్నో కళ్ళకన్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆయన నాకు దూరంగా ఉండవలసి వచ్చింది అటువంటి స్థితిలో ప్రతిరోజు నాకు ఈయన అయిపోతారేమోనన్న ఒక భయం ఒక ఆందోళన నేను ఎంతగానో కృంగిపోయేలా చేసింది ఒకవైపు దేవుని వాక్యం ద్వారా బలపడుతున్నాను మరొక వైపు పరిస్థితులు చూసి భయపడుతున్నాను కానీ అనుకోని విధంగా ఒకరోజు నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది ఒక భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్లో ఆయన చాలా గాయాలతో హాస్పిటల్లో చేరవలసి వచ్చింది ఎందరో ప్రార్థన చేశారు సంఘమంతా ప్రార్థన చేసింది నేను కూడా ఆయన తిరిగి పోలుకుంటారని దేవునికి సాక్షిగా ఉంటారని అనుకున్నాను ఆయనకి ఎంతో సేవ చేయాలని ఇంకా ఎంతగానో ఆయన్ని పసిబిడలా చూసుకోవాలని ఎన్నెన్నో అనుకున్నాను కానీ మా ప్రార్థనలన్నీ ఒకవైపు ప్రభా ఈ లోకంలో నేనికి ఉండలేను నన్ను తీసుకో అనే చిన్న ప్రార్థన ఆయన చేశారేమో అదే దేవునికి నచ్చిందేమో కనుకనే మా ప్రార్థనలన్నీ ప్రక్కన పెట్టి దేవుడు ఆయన ప్రార్థనే స్వీకరించి ఉంటారు మే నెల ముప్పై ఒకటో తారీఖున ఆయన ప్రభుయందు నిద్రించారు ఈ లోక సంబంధమైన ప్రతి బంధం నుండి భేదం నుండి సోదం నుండి సంపూర్ణమైన విశ్రాంతిలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాబు మరణిస్తే రెండు వేల ఐదులో ఈయన మరణం జరిగింది కుమారుని పోగొట్టుకున్నప్పుడు నేను రెండు కాళ్ళు పోగొట్టుకున్న అయిపోయాను అప్పుడు నా భర్త నాకు ఊతకర్రగా నిలిచారు నా భర్త మరణంతో ఆ ఊతకర్ర కూడా నాకు లేకుండా పోయింది అయితే కుంటుతున్న గొర్రెలను నడవలేని గొర్రెలను యేసుప్రభు ఏం చేస్తారు చక్కగా ఎత్తుకుని నడుస్తారు కదా నా జీవితంలో కూడా అదే జరిగింది నాకిప్పుడు సంపూర్ణమైన నిజమైన ఆధారం ఆ ప్రభువే అయ్యారు ప్రభువుని ఎరుగుకు ముందు నా చెవిలో ఎప్పుడూ ఒక స్వరం వినపడేది అదేమిటంటే చచ్చిపో 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 ఎందుకిట్లా జరుగుతుందో నాకు తెలిసేది కాదు కాని గొప్పగా ఆందోళన భయానికి మాత్రం గురవుతుండేదాన్ని ప్రభువుని ఎరిగిన తర్వాత ఇప్పుడు కూడా ఒక స్వరాన్ని నేను వింటున్నాను అదేమిటంటే భయపడకు నేను భయపడకు నేను నా భర్త మరణ సమయంలో కూడా ఇదే స్వరాన్ని నేను వినగలిగాను నా భర్త మరణం నా కుమారుని మరణం ఈ విషయాలు వింత విషయాలు కావు భూమికి పునాదులు వెయ్యకమునిపే మనల్లో నిర్ణయించుకున్న దేవుడు మన యొక్క మరణాన్ని కూడా నిర్ణయించే ఉంటారు అయితే కుమారుని మరణానికి ముందు నా మనస్థితి అతి సున్నితమైనది తట్టుకోలేనిది అటువంటి మనస్థితిని మార్చి బలపరిచి నా కుమార్ యొక్క మరణానికి నన్ను సిద్ధపరిచాడు దేవుడు కనుక నా కుమార్ యొక్క మరణాన్ని అతి తేలికగా తీసుకోగలిగే స్థితిలోకి నన్ను నడిపించాడు ఎంతో ధనవంతుడైన నా కుమారుడు ఆ ధనగర్వంతో ఏమైనా చెడ్డ పనులు చేసేవాడేమో ఏమైనా పాపాలు చేసేవాడేమో అటువంటి పాపాల నుంచి అటువంటి భయంకరమైన ఆ పనులు జరగకుండా దేవుడే ఆ బిడ్డను తన రాజ్యంలోకి తీసుకున్నాడేమో అనే నిర్ణయాన్ని దేవుడే కలిగించాడు బాబు మరణించాక ఒంటరిగా ఉన్న నాకు నిజమైన తోడుగా ఉంటూ ఏ లోటు లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ నాకు ఊరట కలిగించే నిమిత్తం నా భర్త దేవుని వాక్యాన్ని వినటం దేవుల్లో రావటం జరిగింది ఈ విధంగా దేవుని నమ్మి ఆయన దేవుని రాజ్యంలోకి చేరుకున్నారు అప్పుడు అనిపించింది నా భర్త మరణంలో కూడా ఒక గొప్ప అర్థం ఉంది ఈ లోకంలో లేని విశ్రాంతి ఈ లోకంలో లేని శాంతి సమాధానాలు ఆయనకి లభించటానికి ఆయనను తన దగ్గరికి తీసుకున్నాడేమో ఈ విధంగా జరిగిన విషయాలు గురించి బాధపడకుండా జరిగిన విషయాలు దేవుని వాక్యంతో ముడివేసుకుని వాటి నుంచి ఊరటను పొందటానికి నిజంగా నాకు దేవుని వాక్యమే సహాయం చేసింది కుంటివాడికి కాళ్ళు వస్తే ఒక సాక్ష్యం గుడ్డివాడికి చూపుస్తే ఒక సాక్ష్యం ఒక దొంగ మారుమనసు పొంది మంచివాడుగా మారితే ఒక సాక్ష్యం ఒక వేస్య సంసారిగా మారితే ఒక సాక్ష్యం అయితే ఇవన్నీ బయటికి కనబడే నిజాలు బాహ్యంగా కనబడే విషయాలు కాని విగ్రహారాధంలో మునిగిపోయి ఏమాత్రమూ సమాధానం సమాధానలేని ఒక వ్యక్తి నిజదేవుణ్ణి తెలుసుకుని శాంతి సమాధానాలతో కూడిన జీవితాన్ని జీవిస్తే అది కూడా ఒక సాక్ష్యమే మానసిక రోగిగా ఉండిపోయే పరిస్థితిలో ఏ మందు లేకుండా బాగుపడటం కూడా ఒక సాక్ష్యమే ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసుకుని బాధపడే ఒక బలహీనురాలు జరుగుతున్న అతి పెద్ద విషయాల్ని కూడా దేవుని నామములో దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నాయని ధైర్యంగా ఉండటం కూడా ఒక సాక్ష్యమే ఇటువంటి సాక్ష్యమే నేను ఈనాడు మీ ముందు ఉంచుతున్నది మరణపు అంచులు దాకా వెళ్ళిన నన్ను వెనక్కి లాగి నిలబెట్టి ఇవ్వటానికి నా ప్రభు సిద్ధపడినప్పుడు ఆ ప్రభు చేసిన పనులు ఎలా చెప్పకుండా ఉండగలను ఎంతో నేను నన్ను శాంతపర్రాలుగా చేశాడు దేవుడు ఈశతో అహంకారంతో ఉన్న నన్ను తగ్గించుకునేదానిగా చేశాడు మోసగించిన వారిని క్షమించే శక్తినిచ్చాడు వారిని భరించే శక్తినిచ్చాడు ఎవరు గాయం చేశారో ఆ గాయం వారిని గాయం చేయకుండా వారిని ప్రేమించే శక్తినిచ్చాడు ఇలా ఒకటా రెండా దేవుడు నాడలి ఎన్నో చేశాడు నా జీవితమే మార్చాడు అశాంతితో అలల్లాడే నన్ను శాంతి మార్గంలోకి నడిపించాడు అసత్యంలో జీవించే నన్ను సత్యమార్గంలోకి నడిపించాడు నిజదేవుడని నిరూపించుకున్నాడు అందుకే ఆ దేవుని గురించి ఈరోజు మీ ముందు ఇంతగా మాట్లాడుతున్నాను శాంతి లేని ఎన్నో కుటుంబాలున్నాయి అనేక రకాలుగా శాంతిని వెతుక్కుంటున్నారు కాని ఏ శాంతి కూడా దేవుడిచ్చే శాంతితో సమానం కాదు భారం మోయివార్లరా నా వద్దకు రండి అన్న పిలుపు ఆయన వల్లే సాధ్యం మీ భారమంతా నా దగ్గర విడిచిపెట్టండి అంటున్నారు మీ చింత యావత్తూ నాపైన వేయండి అంటున్నారు అటువంటి దేవుణ్ణి పొందటం కంటే భాగ్యం మరగట్లేదు ఆయన నిజదేవుడు మనకోసం ఈ లోకానికి వచ్చినవాడు మన పాపాలు భరించటానికి ఇష్టపడినవాడు ఈ లోకంలో ఉన్న శాపాల పాపాల నుండి విడుదల చేసి పరలోకంలో పాటుగా కూర్చుండి పెట్టుకోటానికి ఎంతగానో మనసున్నవాడు ఎంతగానో ఇష్టపడేవాడు అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అటువంటి దేవుని నిర్లక్ష్యం చేసి ఎన్నాళ్ళు జీవించినా ఆ జీవితంలో శాంతి కానీ సమాధానం కానీ ఉండదు ఒకప్పుడు అన్నీ ఉన్నా అందరూ ఉన్నా నేను ఒంటర్దాన్నే అనుకునేదాన్ని ఈనాడు ఎవరూ లేరు ఏమీ లేదు అయినా సరే నేను ఒంటరిదాన్ని కాదు నా ప్రక్కన నా తోడున్నాడు నా బలహీనతలో బలమైన వాడుగా ఉన్నాడు నాకు తోడై ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయిన ఆయన నాకు కూడా ప్రభుయ్యున్నాడు ఈ శాంతి మీకు కావాలంటే ఈ సంతోషం మీకు కావాలంటే నిజరక్షకుని వద్దకు రమ్మని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను మా ఆచారాలు మాకున్నాయి మా అలవాట్లు మాకున్నాయి మేము నీతో చెరలేమని నా బిడ్డలు నాతో అన్నా ఏదో మతం తీసుకుంది అంటూ బంధువులందరూ నన్ను దూరంగా ఉంచినా ఇరుగు పొరుగుకి నేనొక వింతగా ఉన్నా నేను మాత్రం ప్రభుని విడిచిపెట్టనని ఆయనతో బాటుగా ముందుకు సాగుతానని మీ ముందు చెప్తున్నాను ఈ భూమి మీద మన జీవితం చాలా చిన్నది ఆ చిన్న జీవితంలో దేవుని సంపాదించుకున్నాం అదే ధన్యత ఈ చిన్న జీవితం తర్వాత ఒక సుదీర్ఘమైన జీవితం ఉంది అంతులేని ఉంది ఆనందదాయకమైన జీవితం ఉంది ఆ జీవితం కోసం ఎదురుచూస్తున్నాను ఆ జీవితంలో నేను పోగొట్టుకున్న వాళ్ళందరినీ చూస్తానన్న నమ్మకం నాకుంది కనుక నిరీక్షణతో ఆ రోజుల కోసం ఎదురుచూస్తున్నాను ప్రభుతో బాటగా ముందుకు సాగుతాను నష్టం వచ్చినా ఇరుకులొచ్చినా ఇబ్బందులొచ్చినా నన్ను కాపాడేవాడున్నాడు నాతో నడిచేవాడున్నాడు ఈ సంతోషం నాకు చాలు ఈ సంతోషం మీరందరూ పొందుకోవాలని నేను పొందిన ఆనందం కంటే ఎక్కువ ఆనందం మీరు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు అనేక మందిని పోగొట్టుకున్నవారున్నారు శాంతి లేక వెతుకులాడుతున్నవారున్నారు నిజాన్ని కనుగొనలేక అబద్ధానే వెంటాడుతున్న ప్రజలు అనేక ఉన్నారు వారందరితో నీ చెప్పేదేమిటంటే అన్వేషించండి నేనే మార్గం నేనే సత్యం నీనే జీవం నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు రాలేరు అని ఖచ్చితంగా చెప్తున్న యేసు ప్రభు మాటలు వినండి నిజరక్షకుని వెతకండి ఆయన సన్నిధికి రండి ఇదే నా ప్రార్థన ఇదే నా భిన్నపాలు